గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మనకు ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో లాభాలే కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ స్ట్రైట్స్ టైమ్స్ లాంటివి ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ 49 పాయింట్స్ నష్టంతో కనిపిస్తోంది ప్రస్తుతం. మేబీ నెగిటివ్ ఓపెనింగ్ ఉంటుందా, లేకపోతే దీనికి భిన్నంగా పాజిటివ్ ఓపెనింగ్తో, ఎందుకంటే ఇవాళ ఐటీ స్టాక్స్ లైమ్లైట్లో ఉండబోతున్నాయి. కాబట్టి లెట్ అస్ సీ. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 200 పాయింట్స్ నష్టపోయింది, బట్ నాస్డాక్ టెక్ సావి నాస్డాక్ ఒక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. ప్రధాన కారణం యాపిల్ షేర్స్ 3% పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్స్ 4A ప్రకటించింది ఈ కంపెనీ. అలాగే రసెల్ 2000, ఇది నిన్న మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. సో మార్చ్ లోస్ నుంచి రసెల్ 2000 అనేది యుఎస్లో స్మాల్ క్యాప్ బేస్డ్ ఇండెక్స్. సో 106% ఈ ఇండెక్స్ మనకు మార్చ్ లోస్ నుంచి పెరగడం చూస్తున్నాం, రసెల్ 2000. సో యుఎస్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక పాజిటివ్ బయాస్ కనిపిస్తోంది, బట్ ఎస్టెక్స్ నిఫ్టీ దీనికి భిన్నంగా ఉంది. లెటర్ సి. సో ఇవాళ ఇప్పుడే అనుకున్నట్లుగా మనం ఐటీ స్టాక్స్ లీడర్షిప్ రోల్ ప్లే చేయబోతున్నాయి. నిన్న కూడా చూసాం మనం, మండే రోజు కూడా చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఐటీ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. పెద్దగా ఇందులో ఆశ్చర్యం ఏం లేదు, మనం చాలా రోజులు అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్ డేస్ నుంచి మనం వెబినార్స్ పెట్టినప్పటి నుంచి బాలగారు, మన కుటుంబరావు గారు, నేను అందరం ఐటీ స్టాక్స్ మీద ఎంతో బుల్లిష్గా ఉండడం మీరు గమనించుంటారు. డీల్ విన్స్. సో నిన్న ఆల్ మేజర్ కంపెనీస్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఈ కంపెనీలన్నీ కూడా డీల్ విన్స్ని ప్రకటించాయి. ఇన్ఫోసిస్, డైమ్లర్ అంటే మనం ఆటోమేజర్ ఉంది కదా, మనం మెసేజ్ బెంజ్ అంటాం. సో ఈ కంపెనీ నుంచి జర్మన్ కంపెనీ వాళ్ళ ఐటీ అసెట్స్ని అక్వైర్ చేస్తోంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ $1 బిలియన్ డీల్ విన్ అంటున్నారు, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ. అలాగే విప్రో మెట్రో ఏజీ, ఇది ఒక రిటైలింగ్ కంపెనీ మనందరికీ తెలిసిందే, ఇది కూడా జర్మన్ కంపెనీ. సో మెట్రో ఏజీ నుంచి $1 బిలియన్ ఆర్డర్. ఇట్స్ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్. అఫ్ కోర్స్ ఒక సంవత్సరంలో ఈ $1 బిలియన్ రావు, కానీ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇది. సో ఇటువంటి ఒక లార్జ్ డీల్స్ని రోల్స్ రాయన్ దగ్గర నుంచి, వ్యాన్గార్డ్, డీబీ, మెట్రో ఏజీ ఇలాంటి కంపెనీలన్నింటి నుంచి మన ఐటీ కంపెనీస్ పెద్ద పెద్ద మెగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్స్. సో మనం ఇంతకుముందు అనుకున్నాం ఒక హైబ్రిడ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కంపెనీస్ అన్నీ కూడా షిఫ్ట్ కావాల్సిందే. పెద్ద కంపెనీలు కావచ్చు, చిన్న కంపెనీలు కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే, ఎందుకంటే వాళ్ళ ఐటీ అసెట్స్ని ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి షిఫ్ట్ చేయటం వలన చాలా కాస్ట్ సేవింగ్స్ జరుగుతాయి, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదంతా కూడా మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి కలిసి వచ్చేది, మైగ్రేషన్ ఆఫ్ ది క్లౌడ్ అనేది. సో నార్మల్గా ఇది ఒక 10 సంవత్సరాలు పడుతుంది అనుకున్న పరిణామం కాస్త ఇప్పుడు సడన్గా ఇమీడియట్గా చేయాల్సి వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ అని మనం ఒక 2-3 మంత్స్ బ్యాక్ టీసీఎస్ రిజల్ట్ టైంలో అనుకున్నాం. సో ఈ పెద్ద ఆపర్చునిటీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఎంత ఆపర్చునిటీ అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంతే, ఇంకా అంతకంటే వేరే చెప్పాల్సింది లేదు. సో అటువంటి ఆపర్చునిటీ మన ఐటీ కంపెనీస్ ముందున్నప్పుడు మళ్ళీ డబుల్ డిజిట్ గ్రోత్స్ మనం చూడబోతున్నాం. గోల్డ్మెన్ సాక్స్ లాంటి కంపెనీలు చెప్తున్నాయి 14-15% 2022 ఆన్వర్డ్స్ ఐటీ కంపెనీస్ కనీసం కొన్ని ఏళ్లపాటు అటువంటి పెర్ఫార్మెన్స్, అంటే మళ్ళీ మనం ఎర్లీ డేస్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అప్పట్లో చూసాం, అటువంటి రోజులు మళ్ళీ ఈ కంపెనీస్కి రాబోతుంది. సో ఇది ఒక రెండవ జన్మ లాంటిది ఐటీ కంపెనీస్కి, ఇండియన్ ఐటీ కంపెనీస్కి. అందుకని చూస్తున్నాను నిన్న కోఫోర్జ్ మనం వెబినార్స్లో చాలా స్ట్రాంగ్గా బాలాగారు రికమెండేషన్ స్టాక్. సో కోఫోర్జ్ నిన్న 7% పెరగడం చూసాం. బిర్లా సాఫ్ట్, ఇలాంటి చిన్న కంపెనీలు కూడా రీరేటింగ్ జరుగుతోంది, అండ్ దే ఆర్ ట్రైన్ టు క్యాచ్ అప్ విత్ దేర్ లార్జర్ పీర్స్. సో బిర్లా సాఫ్ట్ నిన్న 15% పెరగడం చూసాం. బిర్లా సాఫ్ట్ ఈ మధ్య మనకు 230% పెరిగింది లాస్ట్ మార్చ్ నుంచి కనుక మనం చూస్తే. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. అందుకనే డెలివరీ బెస్ట్ బయింగ్ నిన్న మనం గమనించాం కొన్ని కౌంటర్స్, ఇన్ఫోసిస్ అఫ్ కోర్స్ ఐటీ కంపెనీ. బట్ ఇన్ అడిషన్ టు దట్ ఐసీఐసీఐలో 800 crores డెలివరీ జరిగింది, అలాగే హెచ్డిఎఫ్సీ బ్యాంక్లో కూడా 650 crores వర్త్ డెలివరీ బెస్ట్ బయింగ్ జరిగింది. సో మార్కెట్స్ ఒక కంబ్యాక్ మూడ్లో ఉన్నాయి ఫ్రమ్ మండే లోస్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 పాయింట్స్ నిఫ్టీ పెరగడం చూసాం మనం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రగుల్ అవుతోంది, బట్ ఆ స్ట్రగుల్ నుంచి బయటపడితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ అప్పుడప్పుడు మనకు వస్తున్న ఈ
షార్ప్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎంట్రీ పాయింట్స్ ఇస్తున్నాయి. అలా అని చెప్పేసి ఇదేదో హడావుడిగా కొనండి, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేయండి అని చెప్పడం లేదు. ఎందుకంటే ఇది పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేయాల్సిన సమయం కాదు. సో మనకు మార్చ్, అఫ్కోర్స్ మార్చ్ ఏప్రిల్ వదిలేయండి, ప్యానిక్ టైం. మనం ఆ టైంలో ఎవరు అంత సాహసం చేయకునేంత సాహసం. కానీ ఏప్రిల్ ఎండ్ నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ నాలుగు నెలలు ఆర్ ఈవెన్ టిల్ సెప్టెంబర్ ఈ ఐదు నెలలు కూడా మనకు ఒక అద్భుతమైన కోర్ పోర్ట్ఫోలియోస్. ఇప్పుడు ఎవరి పోర్ట్ఫోలియోలో అయినా రెండు భాగాలు ఉంటాయండి, ఒకటి కోర్ పోర్ట్ఫోలియో, రెండోది ట్రేడింగ్ పోర్ట్ఫోలియో. సో ఈ కోర్ పోర్ట్ఫోలియోలో మన సే ఒక 10-15 స్టాక్స్ అనుకుంటే ఉండాల్సినవి అవి. మనం ఈ లాస్ట్ 5 మంత్స్, మనం అనుకున్న గత 5 నెలలు అంటే టిల్ సెప్టెంబర్ జరిగిన 5 నెలలు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చింది. ట్రేడింగ్ పోర్ట్ఫోలియో మనం ఎప్పటికప్పుడు స్టాక్స్ షిఫ్ట్ చేస్తాం, ఉంచుకుంటాం, తీసేస్తూ ఉంటాం, కొత్త స్టాక్స్ యాడ్ చేస్తాం, పాత స్టాక్స్ డిలీట్ చేస్తూ ఉంటాం. బట్ కోర్ పోర్ట్ఫోలియో అంటే వాటిలో బ్లూ చిప్స్ ఉంటాయి మనకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, ఇలాంటి స్టాక్స్ అన్నమాట. సో అటువంటి స్టాక్స్ ఇప్పుడు హడావుడిగా కొనలేని పరిస్థితి, ఎందుకంటే అన్నీ కూడా చాలా పెరిగి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా పొటెన్షియల్ ఉంటుందంటున్నా కూడా డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. అవి ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో మనం అప్స్ అండ్ లోస్ని గమనిస్తూ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇటువంటి పోర్ట్ఫోలియో డివిజన్ కనుక మనం క్లియర్గా చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం కోర్ పోర్ట్ఫోలియో డిసైడ్ చేసుకునే సమయం కాదు ఇది. స్టాక్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి, బట్ డిప్స్ వచ్చినప్పుడు కొనండి. ఫర్ ఇన్స్టాన్స్ మొన్న మండే షార్ప్గా పడినప్పుడు ఎవరైతే ధైర్యం చేసి కొనుగోలు చేయగలిగారో, చెప్పడం ఈజీ, చేయటం ఈజీ కాదు. సో అటువంటి సమయంలో అందరం ప్యానిక్ అయిపోతాం, ట్యూస్డే చూసుకుందామనుకుంటాం, ట్యూస్డే బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు సమయం మించిపోతుంది. సో కొద్దిగా అయినా ఒక 5% ఆఫ్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న మొత్తాన్ని అటువంటి సమయంలో ఇన్వెస్ట్ చేస్తే కోర్ పోర్ట్ఫోలియో స్టాక్స్ని బిల్డ్ చేసుకోగలుగుతాం. అలాగే మనం ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, చీపర్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ని మనం అందులో ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే, వాటిని ఇన్ కేస్ మన కన్విక్షన్ మరింతగా దృఢపడితే, మరింతగా ముదిరితే దాన్ని కోర్ పోర్ట్ఫోలియో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కొంచెం యాక్టివ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, పూర్తిగా ప్యాసివ్గా ఉండకూడదు. కొన్ని స్టాక్స్ అయితే కొనేసి మర్చిపోవచ్చు, కొన్నిటిని గమనిస్తూ ఉండాలి. ఈ రెండు కేటగిరీల్ని మనం కనుక స్పష్టంగా విభజించుకోగలిగితే విజయం మందే అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మనతో కుటుంబరావు గారు, రాజేంద్ర గారు మాత్రమే జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం చూస్తున్నాం, నిన్న ఒక పుల్ బ్యాక్ వచ్చింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా లోవర్ లెవెల్స్ నుంచి బాగా రికవర్ కావడం చూస్తాం. నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ 650 పాయింట్స్, నిఫ్టీ 370 పాయింట్స్ రికవర్ కావడం చూసాం. సో ఈ పుల్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అది కొనసాగుతుందా, లేకపోతే ఇవాళ ఓపెనింగ్ కనుక వీక్గా ఉంటే ఏం చేయాలి ట్రేడర్స్? ఓపెనింగ్ వీక్గా ఉంటే కనుక మోడెస్ట్ గా సెలెక్ట్ స్టాక్స్ లో బయింగ్ చేయొచ్చు అని అంటానండి. ఎందుకంటే నిన్న వన్ థింగ్ కంఫర్టబుల్ ఏంటంటే ఆ 13,275-13,250 లెవెల్ కిందకి వెళ్ళి అక్కడ క్లోజ్ కాలేదన్నమాట. ఆల్రెడీ 13,500 క్లోజర్ గా క్లోజ్ అయింది. అయితే కంఫర్ట్ లెవెల్ 13,500 పై నిఫ్టీ క్లోజ్ ఉంటే ఎక్కువ కంఫర్ట్ ఉండేది, అది నిన్న మార్నింగ్ కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే క్లియర్లీ 13,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇద్దరు కాల్స్ కానీ పుట్స్ కానీ ఈ నెలలో హెక్టిక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. కాబట్టి దట్ విల్ బి ద క్రూషియల్ లెవెల్ అంటాను. 13,500 పైన వాళ్ళు ఈవెన్ 50-60 పాయింట్స్ గెయిన్ తోటి ఎండ్ ఆఫ్ ది డేక్ అనమాట దానిపైన క్లోజ్ అయితే దట్ ఈస్ సఫిషియంట్ అనఫ్ ఫర్ ఫ్రెస్ట్ అప్ ట్రెండ్ అని చెప్పేసి అని అంటాను. బట్ అదర్వైజ్ డౌన్ సైడ్ 1-13,300 బ్రీచ్ అయ్యి 13,250-275 కూడా కట్ అవుతుందంటే మాత్రం డెఫినెట్లీ వీ మే బి ఇన్ ఫర్ రఫ్ టైమ్స్ అనమాట. అనదర్ 300-400 పాయింట్స్ కూడా పడే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 30,000 క్రాస్ అయ్యి దానిపైన నిలబడితేనే మనకి కంఫర్ట్ లెవెల్ ఉంటుందండి. అప్పటి వరకు ట్రేడింగ్ జోన్ ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇటు మిగతా ఇష్యూస్కి వస్తే కనుక క్లియర్లీ మార్కెట్లోనమాట ఏదైతే కనుక వీక్నెస్ వస్తుందో, వీక్నెస్ వచ్చినప్పుడు సెలెక్ట్గా సెక్టోరల్ షిఫ్ట్ మనం చూస్తున్నాం. అదే నిన్న మార్నింగ్ చెప్పినట్టే అనమాట ఐటీ స్టాక్స్ హెక్టిక్గా పెరిగినాయి. ఇన్ఫోసిస్ అవనండి, హెచ్సిఎల్ అవనండి, టెక్ మహీంద్ర, ఇన్ఫాక్ట్ టాప్ 10 గైనర్స్ లో 5-6 గైనర్స్ ఓన్లీ ఐటీ స్టాక్స్ ఉన్నాయి. ఈవెన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బిర్లా సాఫ్ట్ అవనండి, ఇటు టెరా సాఫ్ట్ అవనండి, చిన్న చిన్న స్టాక్స్ అన్ని కూడా కేపీఐటీ టెక్నాలజీస్ అన్ని కూడా స్టాక్ సాఫ్ట్ ఇట్లా అన్ని కూడా బాగా పెరిగింది. అన్ని ఎనీవేర్ ఫ్రమ్ 10% to 20% పెరగటం చూసాం. కాబట్టి క్లియర్లీ ఒక షిఫ్ట్ ఐటీకి కనిపిస్తుంది. అండ్ ఈ షిఫ్ట్ ఏదైతే కనుక పాండమిక్ వచ్చినప్పుడు గ్లోబల్లీ ఒక డిజిటైజేషన్ ప్యాటర్న్ యాక్సిలరేట్ అవుతుంది. Y2K ఆపర్చునిటీ తర్వాత దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఐటీ కంపెనీస్ అక్రాస్ ద గ్లోబ్.
ఎందుకంటే గవర్నెన్స్ డిజిటైజేషన్ అవుతోంది, మొత్తం చాలా వర్తుందన్నమాట, సర్వీసెస్ డిజిటైజ్ అవుతున్నాయి కాబట్టి టెక్నాలజీ డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది పాండమిక్ లో. కాబట్టి ఈ సెక్టార్ కి మోర్ ఫోకస్ ఉంటుంది, మోర్ అవుట్లుక్ కూడా పాజిటివ్ అవుట్లుక్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్ పైన మాత్రం కంటిన్యూస్ గా దృష్టి పెట్టమంటాను. ఎనీ షార్ప్ కరెక్షన్ వచ్చినప్పుడు బై చేస్తానే ఉండాలి. అదేవిధంగా ఫార్మాలో కూడా నేను సెలెక్టివ్ గా బయింగ్ అనిపించింది కాదనలేదు, బట్ వెరీ లిమిటెడ్ స్టాక్స్ అని అనాలి, లైక్ సన్ ఫార్మా కానీ అలాంటి స్టాక్స్ లో. బట్ నేను అనుకోవటం ఫార్మా స్టాక్స్ లో కూడా తిరిగి బయింగ్ వస్తుంది. బ్యాంక్ స్టాక్స్ మాత్రం నిన్న మైల్డ్ రిలీఫ్ ర్యాలీ సెలెక్ట్ స్టాక్స్ లో లైక్ బంధన్ కానీ క్యాన్ బ్యాంక్ కానీ ఇట్లా వచ్చినా కూడా సస్టైన్ అవుతుందా అనేది కొంచెం సస్పిషియస్ గా ఉందండి. ఎందుకంటే నిన్న లీడ్ చేస్తుంది అనుకున్న హెచ్డిఎఫ్సి కానీ ఇటు కోటక్ కానీ ఇలాంటి బ్యాంక్స్ లీడ్ చేయలేకపోయినాయి నిన్న. ఓన్లీ వన్త్ కోటక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లీడర్షిప్ తీసుకుంటేనే బ్యాంకింగ్ స్టాక్స్ లో నేను అనుకోవటం కాస్త తేరుకుంటాం కానీ ఇటు పెరగటం కానీ తిరిగి స్టార్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ గా మాత్రం మైక్రో ఎకనామిక్ దీంట్లో మనం క్లియర్లీ చూస్తున్నాం రూపీ స్ట్రెంత్ చూపిస్తుంది అగేన్స్ట్ డాలర్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకంటే రిస్కియర్ కరెన్సీస్ ఇన్వెస్టర్స్ డంప్ చేస్తున్నారు ఇప్పుడు అంటానికి నిదర్శనం. క్రూడ్ మళ్ళీ వీక్నెస్ వచ్చింది, ఎందుకంటే యూకే కొత్త స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది గ్లోబల్ ఎకానమీని ఎఫెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. క్రూడ్ తగ్గుతున్న కొద్దికి మనకి అడ్వాంటేజ్ అనమాట అండ్ ఫిస్కల్ ఫ్రంట్ గవర్నమెంట్ కి. అండ్ ఓవరాల్ గా మాత్రం ఇండివిజువల్ కంపెనీస్ కూడా అడాప్టేషన్ ఎట్లా అవుతున్నాయంటే నిన్న మొన్న మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, జూబిలెంట్ ఏక్దమ్ బిర్యానీ బ్రాండ్ వచ్చింది కదా అని చెప్పేసాను. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వెజిటేరియన్స్ కోసమని ది అన్థింకబుల్ పిజ్జా అని ఓన్లీ ప్లాంట్ ప్రోటీన్స్, ఓన్లీ ప్లాంట్ ప్రోటీన్స్ తోటి తయారు చేసిన పిజ్జా కూడా అనమాట లాంచ్ చేశారు. అంటే ఇండియన్ ఫుడ్ మార్కెట్ ఎట్లా ఉందో దానికి అడాప్ట్ అవుతా కూడా కంపెనీలు వాళ్ళ మెనూస్ మార్చుకుంటున్నాయి. అంటే దాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టి ఆ కంపెనీస్ ఏవైతే తొందరగా ఎట్లా అడాప్ట్ అవుతాయి పెరుగుతాయి కూడా. అండ్ వన్ స్టాక్ లైమ్ లైట్ లోకి తిరిగి రాగలిగే పాసిబిలిటీ ఎస్బీఐ కార్డ్స్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్యూ చేసిన ఎన్సీడీస్ కూడా మంచి ప్రీమియం లో ప్లేస్మెంట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఓవరాల్ గా ఇన్సూరెన్స్ స్టాక్స్ ని డెలివరీకి బై చేయమంటాను. ఎందుకంటే నిన్న హైయెస్ట్ డెలివరీ పర్సంటేజ్ చూస్తే కనుక ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇటు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా డెలివరీ బయింగ్ అవుతున్నాయి. స్టాక్ ప్రైజెస్ లో అది రిఫ్లెక్ట్ కావట్లా. మేబీ జనవరి మైట్ బిలాంగ్ అట్లీస్ట్ 1 వీక్ 2 వీక్స్ అనమాట ఇన్సూరెన్స్ స్టాక్స్ ర్యాలీ తోటి ఉండొచ్చు అని చెప్పేసి అని అంటాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి, Q3 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో మాత్రం ఎవ్రీ డిక్లైన్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు. డోంట్ గో ఫర్ స్పెక్యులేటివ్ స్టాక్స్. ట్రేడర్స్ మాత్రం లార్జ్ పొజిషన్స్ తీసుకోవద్దు అంటాను. ఎందుకంటే రేపు వీక్లీ ఆప్షన్స్ క్లోజింగ్ ప్లస్ ఎల్లుండి సెలవు వస్తుంది, లాంగ్ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే క్రిస్మస్ మూలాన అనమాట. అండ్ ఆ తర్వాత ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ లార్జ్ పొజిషన్స్ బట్ స్టిక్ టు ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ అండ్ సెక్టోరల్లీ స్టే ఇన్ ఫార్మా అండ్ ఐటీ అని అంటాను. సో ఫార్మా అండ్ ఐటీ లీడర్షిప్ రోల్లోకి మళ్ళీ వచ్చాయి, మంచి పరిణామం ఇది. అయితే పూర్ క్వాలిటీ స్టాక్స్ జోలికి మాత్రం వెళ్ళదు. నిన్న ఒక ఆయన మన ప్రేక్షకులు రాశారు, గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ అలాంటి కంపెనీ జోలికి వెళ్ళదు, పూర్ క్వాలిటీ కంపెనీస్ నుంచి బయటకు వచ్చేయండి. మార్కెట్ మనకు స్పష్టంగా సంకేతాలు ఇస్తుంది ఇటువంటి కంపెనీలని నమ్మితే ఏం జరుగుతుంది అనేది లాస్ట్ 2-3 డేస్లో మనం చూసాం. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మనం మంచి విజిబిలిటీ ఉన్న కంపెనీస్, షేర్ హోల్డర్ వాల్యూ క్రియేట్ చేసే కంపెనీస్ దానిలో మాత్రం ఉండండి. ఇంకా టెంప్ట్ కావద్దండి, ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తా చెదారాన్ని పోగేసుకొని తర్వాత బాధపడకండి. చిన్న విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో చాలా వొలటైలిటీ కనిపిస్తుంది మార్కెట్స్లో మనకు. మండే రోజు చూసాం 400 పాయింట్లు డౌన్ నిఫ్టీ, నిన్న 137 పాయింట్లు 140 పాయింట్ల లాభం, మళ్ళీ ఇవాళ వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది. సో ఏంటి ఈ వీక్నెస్ ఎలా అర్థం చేసుకోవాలి? ఐ థింక్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ అండి. బుల్ మార్కెట్ కరెక్షన్స్ అనేది చాలా వొలటైల్ గా ఉంటాయి, సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది. బట్ ఓన్లీ థింగ్, 1 డేలో 500 పాయింట్స్ అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ సెటప్ అయితే బుల్లిష్ నుంచి అయితే మారలేదండి. రీజన్ ఏంటంటే 13,322 కింద క్లోజ్ అవ్వలేదు.
సో ఐ థింక్ ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవుట్ అని చూస్తాం 13131 దగ్గర. అదర్వైజ్ నా ఉద్దేశంలో మార్కెట్ బుల్లిష్ జోన్ లోనే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కనుక 12,980 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అది మనం ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ మనకి బాటమ్ ఫామ్ అయింది ఆర్ ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ వస్తుందని కన్ఫర్మేషన్ కావాలంటే 13772 అబౌవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ మనకి నెక్స్ట్ అప్ ట్రెండ్ వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే రేంజ్ అనేది ఒక వైడ్ గా ఫామ్ అవుట్ అని చూసాం. ఆ వైడ్ రేంజ్ అనేది 13,000 and 13,800 గా మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనకి రేంజ్ అనేది 100-150 పాయింట్స్ ఉన్నది, ఇప్పుడు 300-500 పాయింట్స్ రేంజ్ అనేది అవుతుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 220 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం మనం. సో కొద్ది వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ రోజు అయితే 29,846 అబోవ్ కన్సిస్టెంట్ గా 3 డేస్ క్లోజ్ అవుతేనే మనకి స్ట్రెంత్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 30,345 నుంచి 27,800 వరకు కూడా డౌన్ సైడ్ ఉండే ఆ రేంజ్ లో ఉండే ఛాన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మనకి షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 20 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉన్న స్టాక్ ని పిక్ చేసుకోవాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉన్న స్టాక్స్ ని పిక్ చేసుకోమని నా సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ చూస్తే కనుక 200 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఐ థింక్ 1936 నుంచి 1840 మధ్యలో రిలయన్స్ అక్యుమిలేట్ చేయొచ్చు 3 to 6 months వ్యూ ఉన్న వాళ్ళు. డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ మనీ ఆన్ దట్. అండ్ అదేవిధంగా షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా రిస్క్ బెట్ తీసుకుంటే ప్రాబ్లీ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉన్న స్టాక్స్ ని పిక్ చేయాలి, విచ్ ఇస్ దీపక్ నైట్రేట్ ఇస్ వన్ ఐడియా. మొన్నట్లో చూస్తే కనుక 802 దాకా రావటం చెప్తాం, 786 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో అలాంటి ఫాల్స్ వస్తే కనుక దీపక్ నెట్రేట్ వచ్చి పిక్ చేయొచ్చు. కొద్దిగా రిస్క్ బెట్ తీసుకోవాలంటే డెల్టా కాప్ ఇస్ వన్ ఐడియా. స్టాక్ మనం చూస్తే కనుక 132 నుంచి ఆల్మోస్ట్ 174 దాకా వెళ్ళి ఇప్పుడు 142-150 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ లో కొంచెం రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. 134 కింద స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే కనుక మేబీ ఈ స్టాక్ ని అక్యుమిలేట్ చేయొచ్చు. అండ్ రానున్న కొద్ది రోజుల్లోనే 170-180 మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు మన కోసం. శాంత భమిడిపాటి మెయిల్ పంపించారు, తాన్లా ప్లాట్ఫామ్స్ హోల్డ్ చేయొచ్చా, మీరు ఏ ప్రైస్లో కొన్నారో రాయలేదండి, లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా, ఎందుకంటే ఈ స్టాక్ను అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం, మన వల్ల కాదు అసలు అది. ఎందుకంటే ఒక క్వార్టర్ రిజల్ట్ ఆహా అనిపిస్తుంది, ఒక క్వార్టర్ పూర్తిగా డౌన్ అవుతుంది, మనం ఊహించలేని విషయాలు పరిణామాలు ఎన్నో జరుగుతుంటాయి ఈ కంపెనీలో ఈ కౌంటర్లో. సో చాలా స్పెక్యులేషన్, హయ్యెస్ట్ స్పెక్యులేషన్ ఉండే కౌంటర్ ఇది. సో ఏదో ప్లాట్ఫామ్స్ అనే పేరు మార్చారు, టెక్నాలజీ పరంగా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు, కానీ అంత నమ్మశక్యం కాదండి ఈ కంపెనీ మేనేజ్మెంట్ ధోరణిని గమనించినా, కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ గమనించినా కూడా. కాబట్టి నేనైతే పర్సనలీ స్టే అవే అని చెప్తాను ఇటువంటి కౌంటర్స్లో. మీరు లాభాల్లో ఉంటే లాభం బుక్ చేసుకోండి. కుటుంబంలో హోల్డ్ చేయొచ్చా తాన్లా ప్లాట్ఫామ్స్? చెప్పాల్సిన విషయం చెప్పారండి కంపెనీ గురించి, అది ఎవరు డినై చేయలేరు, ఎందుకంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ కంపెనీ. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే ఎంఎస్సిఐ ఇండియా డొమెస్టిక్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఈ స్టాక్ గత నెల 12వ తారీఖు నాడు ఇంక్లూడ్ చేయటం చూసాం మనం. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అంటే ఎంఎస్సిఐ క్రెడిబుల్ ఉన్న స్టాక్స్ నే కాస్త ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి స్టాక్ ఇంక్లూడ్ చేశారు అని చెప్పేసి చాలా స్టాక్ ర్యాలీ అవటం చూసాం. ఇప్పుడు కంటిన్యూస్ గా అప్పర్ సర్కిల్స్ టచ్ అవుతా 900 రూపాయలు కూడా టచ్ అవటం చూసాం. అదే 900 రూపాయల నుంచి ఇప్పుడు 600 వరకు సర్కిట్ ఓపెన్ కాకుండా డౌన్వర్డ్ సర్కిట్ పడుతుంది. దాంతోనే అర్థం చేసుకోవాలి కంపెనీలోనమాట షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ ఇటు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎంత నాక్ గా చేసుకుంటారు, హయ్యర్ లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనేది. కాబట్టి ఇందాక మీరు అన్నట్టు ఆయన ఏ ప్రైజ్ లో కొన్నారో డబ్బులే, ఏ తక్కువ ప్రైజ్ లో అంటే బైబ్యాక్ కంపెనీ 80 రూపీస్ దగ్గర చేసింది, అరౌండ్ 80 రూపీస్ దగ్గర బైబ్యాక్ చేసినప్పుడు ఏ 100-120 రూపీస్ దగ్గర అక్కడ కొనుంటే ఈ లెవెల్స్ లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఓకే అండి, ప్రవీణ్ అడుగుతున్నారు మరి నా యుఎస్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారా ఏంటో తెలీదు, యాపిల్ కూడా ఈవీ కార్స్ లోకి వస్తానంటుంది కాబట్టి టెస్లా మంచిదా యాపిల్ మంచిదా? కుటుంబరావు గారు, టూ అర్లీ టు ప్రిడిక్ట్ అండి, ఎందుకంటే యాపిల్ అనౌన్స్మెంట్ సరే కార్స్ లో వస్తున్నాము విత్ డ్రైవర్లెస్ కార్ ఇవన్నీ అన్నారని చెప్పేసి అని నిన్న యాక్టివ్ గా ఉంటాం కూడా చూసాం మనం స్టాక్, బట్ డెఫినెట్లీ డజంట్ మీన్ దట్ ఏదో ఇమ్మీడియట్ గా దాన్ని డిస్కౌంట్ చేస్తారని. మోరోవర్ ఏమవుతుందంటే ఇప్పుడు టెక్ స్టాక్స్ లో బ్యారింగ్ యాపిల్, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ ఇట్లా మిగతాటన్నిటిపైన కూడా అక్కడ యాంటీ ట్రస్ట్ కేసులు కానీ ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి స్లోగా ఉంటుంది. బట్
యు కెనాట్ ఈక్వేట్ యాపిల్ విత్ టెస్లా, ఎందుకంటే యాపిల్ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్, టెస్లా వచ్చేసి ప్యూర్లీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఉంది కాబట్టి టెస్లా ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇట్ లోవర్ లెవెల్స్ మేబీ టెల్కా టెస్లా కరెక్ట్ అయ్యి ఏ 560-570 లెవెల్స్ కి వస్తే టెస్లాని కొనుక్కోవచ్చు, కానీ యాపిల్ ఐ ఫీల్ విల్ మూవ్ ఓన్లీ వెరీ స్లోలీ ఫ్రమ్ హియర్. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? సార్, నా పేరు వెంకటాద్రి సార్, నెల్లూరు నుంచి. ఓకే అండి, అడగండి వెంకటాద్రి. నేను ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ గ్రాన్యూల్స్ రెండు హోల్డ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 3 lakhs వరకు 15 days బ్యాక్ తీసాను, ఆల్మోస్ట్ 10% లాస్ లో ఉంది. ఆ రెండు గురించి చెప్పగలుగుతారా? మీరు బాగా హై ప్రైస్ లో ఎంటర్ అయ్యారు, రాంగ్ టైమ్ లో ఎంటర్ అయ్యారు. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ గ్రాన్యూల్స్, రాజేంద్ర గారు, 10% లాస్. గ్రాన్యూల్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నా ఉద్దేశంలో 3 months లో ఎప్పుడైతే హిట్ అయిందో కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుందండి. సో ఫార్మా స్పేస్ లో అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ నైతే ఈ స్పేస్ లో ఉంచొచ్చు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దు. బట్ నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 400-410 అలా వచ్చింది అంటే కనుక అక్కడ మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే పర్ఫార్మింగ్ స్టాక్స్, మంచి స్టాక్స్ లోకి ఫార్మా స్పేస్ లోనే కెన్ గో ఇన్. మేబీ ఫ్రంట్ లైన్ ఉండాలంటే దీవీస్, అండ్ మేబీ మిడ్ క్యాప్ లో ఉండాలంటే ఐ థింక్ ఇప్పుడు కూడా లౌరెన్స్ ఇస్ డూయింగ్ గుడ్ చాట్ వైస్. సో డెఫినెట్లీ దానికి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మీరు వీక్ బ్యాంక్ లో ఉన్నారు, సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ కంటిన్యూ ఇన్ దట్. అండ్ ఈ స్టాక్ లో కూడా పుల్ బ్యాక్ వస్తే ఇట్స్ ఏ హై బీటా స్టాక్, సో పుల్ బ్యాక్ వచ్చిన స్ట్రైట్ అవే 100 rupees పుల్ బ్యాక్ వస్తుంది. అలాంటి టైంలో దీనిలో ఎగ్జిట్ అయ్యి రిస్క్ తీసుకోవాలి. మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్ ఇస్ వన్ ఐడియా. రిస్క్ వద్దు అనుకుంటే కనుక ప్రాబ్లీ షుడ్ గో విత్ ద లీడర్స్, HDFC బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్. ఓకే అండి. సుధీర్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ యాప్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు, కొద్దిగా ఓపిక పట్టండి. ఒక 1 week లో బోత్ వెబ్సైట్ అండ్ యాప్ రెండింటిని కూడా మనం మళ్ళీ రీలాంచ్ చేయబోతున్నాం, అందువల్లనే మీకు వెబ్సైట్ చాలా గందరగోళంగా కనిపిస్తుంది. సో ఇందుకు పూర్తిగా క్షమించాలి మీకు కలుగుతున్న అసౌకర్యానికి, ఎందుకంటే మార్కెట్స్ ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ప్రయోగాలు చేయకూడదు, కానీ కొంచెం ఇంకొంచెం బెటర్గా చేద్దామనే ఉద్దేశంతో దీన్ని మార్చే ప్రయత్నం చేస్తాం. అక్కడ చాలా మా టెక్నికల్ టీమ్ కొంత గడబడి చేసింది. సో ఓవరాల్గా మీకు మాత్రం ఇబ్బంది కలుగుతుంది, క్షమించండి. మరొక వారం రోజులు ఓపిక పట్టండి, తప్పకుండా మీ అంచనాలకు అనుగుణంగా సైట్ని యాప్ని రీడిజైన్ చేసి మళ్ళీ మీకు అందిస్తాం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవికుమార్ సార్. అడగండి రవికుమార్. నమస్తే అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ షో ఎప్పుడు రెగ్యులర్ గా వాచ్ చేస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి న్యూస్ అండి. యాక్చువల్ గా ఇలాంటి న్యూస్ అనేది ఎక్కడ ఛానల్ లేదు, 12 ఇంట్లో మా దృష్టి అది. థ్యాంక్ యూ అండి. అడగండి రవికుమార్. సార్, ఇప్పుడు నాకు ఒక 3 stocks ఉన్నాయి సార్, దాని గురించి కొద్దిగా ఉంచాలా, ఏమైనా హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా కొంచెం చెప్తే. అడగండి. నేను ట్రేడింగ్ కోసం అండి, జస్ట్ ఒకవేళ ఏమైనా ఇదైతే సేల్ చేసేదానే ట్రేడింగ్ కోసం, కానీ లాంగ్ టర్మ్ కోసం చూడట్లేదు సార్. ఓకే. సో ఫస్ట్ స్టాక్ ఏంటంటే ITC అండి. ITC నేను 2017 కొన్నాను అండి. ఓకే. నెక్స్ట్ స్టాక్ మదర్ సుమి అండి. మదర్ సుమి. ఓకే. మదర్ సుమి 160 rupees కొన్నాను. ఓకే. నెక్స్ట్ హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే యాజ్ ఎ డిఫెన్సివ్ బెట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని తిరిగి లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. ఐటీసీ కింద అగైన్ ర్యాలీ బ్యాక్ అంటాను. సంథింగ్ ఈస్ కుకింగ్ సమ్ ఆఫ్ ది పార్ట్స్ అన్నమాట. ఇద్దరు పేపర్ డివిజన్ లేకపోతే హోటల్ డివిజన్ సెపరేట్ చేస్తారని కూడా కాస్త రూమర్స్ వస్తున్నాయి. వీ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. మదర్స్ అండ్ సుమి కొంచెం కరెక్షన్ ఈ లాస్ట్ 2 days లో ఒక కారణం కూడా యూకే మ్యాటర్ అని చెప్పేసి అన్నది, ఎందుకంటే దాదాపు 35-40% ఆఫ్ ది రెవెన్యూ ఆఫ్ మదర్ సుమి ఇస్ ఫ్రమ్ యూరోపియన్ యూనిట్స్ అన్నది అనమాట. కాబట్టి అక్కడ లాక్డౌన్ వీటితో అనమాట ఇంపాక్ట్ కావచ్చు అని ఫియర్స్ ఉన్నాయి, అందుకని షార్ట్ టర్మ్ కరెక్షన్. బట్ నేను అనుకోవటం మాత్రం వన్ ఆఫ్ ది బెటర్ ఆటో ఎన్సిలరీ స్టాక్ ఈస్ మదర్స్ అండ్ సుమి. కళ్యాణి స్టీల్స్ జనరల్ కరెక్ట్ అండి, అంతేగాని డెఫినెట్లీ హోల్డ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్పెషల్. షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేయమంటారు? షార్ట్ టర్మ్ కూడా హోల్డ్ చేయమంటాను అండి, ఎందుకంటే 2-3 రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ తర్వాత తెచ్చింది. ఓకే అండి. సో చాలా మెయిల్స్ ఉన్నాయి, బ్రేక్ తర్వాత అన్ని మెయిల్స్కి బ్రీఫ్గానే ఆన్సర్స్ ఇస్తాం చిన్న విరామం తర్వాత.
బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. స్టాక్ మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ ఆఫ్ కోర్స్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. కొన్ని స్టాక్స్లో యాక్టివిటీ అత్యధికంగా కనిపిస్తుంది. అలాగే బోత్ సెన్సెక్స్ నిఫ్టీలు వోల్టైల్గా ఉన్నాయి ఈ ప్రీ ఓపెనింగ్లో. లెట్ అస్ సీ, మరొక 15 మినిట్స్లో మనకు మార్కెట్స్ ఓపెనింగ్ అనేది ఉంది కాబట్టి ఈలోగా కొన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. మోహన్ కుమార్ అడుగుతున్నారు, ఓఎన్జీసీ ఆర్ మదర్స్ అండ్ సుమి ఈ రేట్లో తీసుకోవచ్చా? రాజేంద్ర గారు, ఓఎన్జీసీ అండ్ మదర్స్ అండ్ సుమి షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉన్నాయి? యా, ఐ థింక్ అటెంప్ట్ చేయొచ్చండి ఈ రేట్ లో, బికాస్ ఓఎన్జీసీ ఆల్మోస్ట్ 84 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 90 అండ్ 84 టూ ప్రైస్ పాయింట్స్ తో తీసుకోవాలి. బట్ ఈ స్టాక్ కి 77 కింద క్లోజింగ్ బేస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఐ థింక్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే ఈజీగా ఇది మళ్ళా 100 రూపీస్ రివిజిట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సిమిలర్లీ మదర్స్ అండ్ సుమిలో కూడా మంచి కరెక్షన్ రావడం చూసినాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. సో ఈ స్టాక్ కూడా మనం చూస్తే 134 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 148 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 148 అండ్ 134 టూ ప్రైస్ పాయింట్స్ అక్యుమినేట్ చేస్తాం. బట్ 128 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అగైన్ ప్రీవియస్ స్వింగ్ హై 57 నుంచి 162 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, శర్మ, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. అవునండి శర్మ గారు, అది నాకు ఈ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బెటరా లేకపోతే టెక్నాలజీ స్టాక్స్ బెటరా అని చెప్పేసి నాకు కొంచెం డైలమాలో ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మధ్య మంది ఈ బ్రేక్ అయిన తర్వాత అంతా స్టాండ్ స్టిల్ వచ్చేసింది కదండి. ఇదే పాసిబిలిటీ ఆఫ్ రివైవల్ ని లాస్ట్ టైం బాలగారు చెప్పారు, బాలగారు కుటుంబరావు నాకు గుర్తులేదు చెప్పారు. సో ఐ వాజ్ హార్పింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్. ఇవాళ మీ అనాలిసిస్ చూస్తుంటే ఈ క్లౌడ్ 9 వాటి ప్రాస్పెరిటీ వచ్చింది, టెక్నాలజీ స్టాక్ గోయింగ్ టు బి ఇన్ ద లైన్ లైట్ అని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు సార్? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు మీరు ఒకటేమో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రెండు కాంట్రాస్ట్ గా మనం చూడాలి అంటే. సో మీరు, మనం ఇప్పుడు చెప్పడం లేదు, డిజిటలైజేషన్ జరుగుతుందని మనం 6 నెలల నుంచి పదే పదే అదే చెప్తున్నాం, లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి చెప్తున్నాం మనం. కాబట్టి టెక్నాలజీ కంపెనీస్ ఆర్ ఎవర్గ్రీన్ స్టాక్స్. సో ఇన్ఫ్రాకి సైక్లికాలిటీ ఉంటుంది. ఇంతకుముందు ఏమైందంటే డిజిటల్ స్టాక్స్ లైక్ ఐటీ స్టాక్స్కి ఏమైంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే స్టాక్స్కి పాండమిక్ ముందు సింగిల్ డిజిట్ గ్రోత్తోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. బట్ ఇప్పుడు అనుకోకుండా వాళ్ళకి ఒక వరం దొరికింది ఈ పాండమిక్ కారణంగా, ఆ డబుల్ డిజిట్ గ్రోత్లోకి వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ఓట్ టెక్నాలజీ స్టాక్స్కే. దెన్ మేబీ ఇన్ఫ్రా స్టాక్స్ ఆల్సో విల్ పెర్ఫామ్, బికాజ్ ఇఫ్ ఎనీ ఎకానమీ నీడ్స్ టు గ్రో ఇన్ఫ్రా మీద ఫోకస్ చేయాల్సిందే. కాకపోతే టైం పడుతుంది, సైక్లికల్ కాబట్టి కొంత టైం పడుతుంది. కుటుంబం వారు మీరు ఇంకేమైనా డిఫరెంట్గా చెప్తారా? అంటే ఒక్కటండి, లాస్ట్ క్వార్టర్లో యూజువల్లీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే మోర్ గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది అని చెప్పేసి అని, దిస్ ఇయర్ అనమాట బడ్జెట్ ముందుండి మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెషల్గా ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కొంచెం బయింగ్ అవుతోంది. కానీ అందులో రిలేటెడ్ సెక్టర్స్లో మనం చూసాం నాయిస్ లెవెల్స్ పెరిగిపోయి స్టాక్స్ కరెక్ట్ అవటం, లైక్ మెటల్స్ ఉన్నాయి, మెటల్ ప్రైజెస్ బాగా పెరిగినాయి తగ్గించాలి అని చెప్పేసి అని కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి కంపెనీస్ వరకు కంప్లైంట్లు ఇవ్వటం, సేమ్ థింగ్ సిమెంట్ స్టాక్స్ కంప్లైంట్లు ఇవ్వటం సిమెంట్ ప్రైజెస్ బాగా పెంచారని చెప్పేసి అని. కాబట్టి అలాంటి ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయితే కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కరగటానికి కాస్త లిమిటెడ్ స్పేస్ ఉందంటే, మీరు అన్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ దేర్ ఇస్ హయ్యర్ స్పేస్ టు గ్రో. ఓకే, తర్వాత హను రావు మెయిల్ పంపించారు, ఎంఎన్ఎం ఫైనాన్స్ 140లో ఉన్నాయి, లారస్ ల్యాబ్స్ 295లో ఉన్నాయి, ఇంకా కొన్ని స్టాక్స్ రాశారు కానీ మనం రెండు స్టాక్సే తీసుకుందాం. రాజేంద్ర గారు, యా, రెండు కూడా మంచి ఎంట్రీ పాయింట్స్ లో ఉన్నాయండి మీ దగ్గర. ఎంఎన్ఎం ఫైనాన్స్ కూడా ప్రాబబ్లీ 164 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. నా ఉద్దేశంలో ఎంఎన్ఎం ఫైనాన్స్ మళ్ళా 180-190 రివిజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ లారస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి చార్ట్స్ మీద. ఆఫ్కోర్స్ మొన్నటి సెల్ ఆఫ్ లాంటిది వస్తే 290 కూడా రివిజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ 3 మంత్స్ వ్యూ ఉంటే ఈజీగా 20% ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్. ఓకే, అమర్నాథ్ రెడ్డి అడుగుతున్నారు, కెమ్కాన్ ఈ షేర్స్ 510 రూపాయలు యావరేజ్ ప్రైస్ లో కొన్నారట, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా? కుటుంబరావు గారు, యావరేజింగ్ వద్దంటానండి బట్ హోల్డ్ అంటానండి. ఎందుకంటే కెమ్కాన్, ఓకే, కెమ్కాన్ స్పెషాలిటీస్ ఇమేజ్ లిస్ట్ అయినా కెమ్కాన్ స్పెషాలిటీస్ షేర్ ఇది.
తర్వాత ఆర్తి డ్రగ్స్ 900 రూపాయలు కొన్నారట సునంద, యావరేజ్ చేయమంటారా ఇక్కడ? డెఫినెట్లీ యావరేజ్ చేయమంటానండి. మోర్ ఓవర్ సర్క్యూట్ బ్రేకర్ కూడా చేంజ్ అయిందండి ఆర్తి డ్రగ్స్ లో రీసెంట్లీ. ఐ థింక్ తిరిగి 20% తీసుకొచ్చారు. అండ్ డెఫినెట్లీ స్టాక్ పోస్ట్ రిజల్ట్స్ అనమాట, Q3 రిజల్ట్స్ తర్వాత ఫ్రెష్ ర్యాలీ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా. డెఫినెట్లీ హోల్డ్ అండ్ యాడ్ ఆల్సో. ఓకే, జోత్స్న శ్రీ అడుగుతున్నారు, అదాని పవర్ ఉన్నాయట 46 రూపాయలు యావరేజ్ ప్రైస్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? షార్ట్ టర్మ్ అంటే 6 మంత్స్, లేదా దీని నుంచి టాటా పవర్కి షిఫ్ట్ కావచ్చా? రాజేంద్ర గారు, అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయండి. ఈవెన్ అదానీ పవర్ కూడా 73-80 ఆల్ టైమ్ హై, మొన్న హై చూస్తే కనుక 64 దాకా రావటం చేశాం. సో మీరు కొద్దిగా రిస్క్ బెట్ అనుకుంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఉన్న పొజిషన్ ని. అఫ్కోర్స్ ఈ స్టాక్ 38 లెవెల్ లోనే మేజర్ సపోర్ట్ ఉంది, అక్కడికి వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయొచ్చు. 6 మంత్స్ వ్యూ లో అగైన్ ఇట్ కెన్ రివిజిట్ 57 నుంచి 68 అన్న ఉద్దేశం ఉంది. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, మీ పేరండి? హలో సార్, సూర్యాపేట నుంచి నాగేందర్ అండి. అడగండి నాగేందర్ సార్, ఈ విప్రో తీసుకోవచ్చా ఈ రేట్ లో? ప్రస్తుతం విప్రో 1000 షేర్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ పొజిషన్ లో తీసుకోవచ్చా లేదా కుటుంబరావు గారు? ఎంత కాలం హోల్డ్ చేస్తారు వీటిని? ఉంచుకుందాం అంటే ఒక 1 ఇయర్ మినిమం హోల్డ్ చేస్తారా? 1 ఇయర్ ఉంచుకుంటాం. విప్రో కొనుక్కోవచ్చా కుటుంబరావు ఈ రేట్ లో? ఇప్పుడు డెఫినెట్లీ బై చేయమంటానండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు బైబ్యాక్ స్టార్ట్ అవుతుందండి, 29th నుంచి కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. కాబట్టి వన్స్ ఆ బైబ్యాక్ ఇష్యూ అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత ఆర్బిట్రేషన్ ఆపర్చునిటీ అయిపోయి స్టాక్ ఫ్రెష్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళచ్చు. జనవరి 11 క్లోజ్ అవుతుంది బైబ్యాక్ ఆఫర్. అదే జనవరి 11 క్లోజ్ అవుతుంది. జనవరి 11 మేబీ స్టాక్ కెన్ ర్యాలీ అప్ టు 435-440 లెవెల్స్ కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పటికి Q3 రిజల్ట్స్ కూడా వస్తాయి, డెఫినెట్లీ బై అంటాను. ఓకే అండి, సో మరొక బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే మార్కెట్ ఇంకొక 3 నిమిషాలు ఓపెన్ అవుతుంది. 3 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. యుగానికి ఒక్కరే పుడతారు, వారు జాతి మొత్తానికి దిక్సూచి అవతారు. ఆయన ఎవరో కాదు, కారణ జన్ముడు, కర్మయోగి, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన తెలంగాణ తేజోమూర్తి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక, భారతదేశానికి దక్షిణాది పూర్వ ప్రధాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, దేశ ప్రధానిగా నూతన ఆర్థిక పునాదులపై దేశాన్ని మహోన్నతంగా నిలబెట్టి భారతదేశ పురోన్నతికి పాటుపడిన శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం. భరతమాత ముద్దుబిడ్డకు భవ్యమైన నివాళి. పివి మన టీవీ అని చాటుదాం. బాస్, పని మొదలు పెట్టాలి. ఇది కూడా చాలా టెన్షన్ గా ఉంది. ఇదైతే నాన్ స్టాప్ ప్రొటెక్టెడ్ కదా, నో టెన్షన్. ఇంజిన్ ఆన్ అయినా ఆఫ్ అయినా కాస్ట్రోల్ యాక్టివ్ యొక్క 3-స్టేజ్ ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుంది ఆన్. మేము మిమ్మల్ని స్టార్ హెల్త్ వారి విస్తరించిన కుటుంబానికి స్వాగతిస్తున్నాం. ఇప్పుడే మా ఏజెంట్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ అవ్వండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, సదా మీ సేవలో. చప్పున ఆరుతుంది, చటుకున మెరుస్తుంది. జెన్సన్ అండ్ నికల్సన్ క్విక్ డ్రైయింగ్ పియు ఎనామెల్. జెన్సన్ అండ్ నికల్సన్ పెయింట్స్. ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంపుగా కమ్మగా చెయ్యి మారుతుంది రహస్యంగా. తరతరాలను దాటిన నమ్మకం పూస పూసగా జీఆర్బి నెయ్యి. జీఆర్బి, సైన్ ఆఫ్ ప్యూరిటీ. ఐస్టీల్ ఎక్సెల్ఎస్ టిఎంటి ఊచలు ఇప్పుడు కాపర్ శక్తితో వేరే ఏ టిఎంటి ఊచలలోనూ లేనటువంటి తుప్పును ఎదిరించే శక్తి. ఐస్టీల్ శక్తి, కాపర్ యొక్క శక్తి. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేవారు ఎప్పుడూ మీ పక్కనే ఉండాలి.
నోవా క్రీమ్ మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది 1935 నుంచి. లార్గో మిరప పంటను ఆశించు తామర పురుగు మరియు కాయతులుచు పురుగులపై తీవ్రంగా దాడి చేస్తుంది. దీర్ఘకాల సంరక్షణతో పాటు రైతుకి ఆరోగ్యవంతమైన పంట. జాతీయ రైతుల నమ్మకం ధనుక. ఎప్పుడైతే నువ్వు ప్రజల మనసులను గెలుచుకుంటావో అప్పుడనుకో నువ్వే విజేతవి అని. పాన్ బహార్ విజయానికి చిహ్నం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనకు మార్కెట్స్ ఓపెనింగ్ కనిపిస్తోంది. నిఫ్టీ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది, బట్ అనుకున్నట్లే ఐటీ ఇండెక్స్ హైయెస్ట్ లెవెల్. విప్రో ఈజ్ నౌ 375 రూపీస్. ఇన్ఫోసిస్ 1238, ఆల్మోస్ట్ 18 రూపాయలు పెరిగింది. హెచ్ఎల్ టెక్నాలజీస్ 12 రూపాయలు పెరిగింది, 925 రూపాయలు. టెక్ మహీంద్రా 954. బజాజ్ ఆటో స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 18 రూపీస్ అప్. టైటాన్ కూడా ఇవాళ పాజిటివ్గా ప్రారంభమైంది. శ్రీ సిమెంట్స్ ఎమంగ్ ది నిఫ్టీ స్టాక్స్. మారుతి సుజుకి ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి మనకు. అండ్ ఓఎన్జీసీ ఈజ్ డౌన్ 1.7% నిఫ్టీ స్టాక్స్లో. ఆల్మోస్ట్ 2% నష్టమైంది ఓఎన్జీసీ ఇవాళ, బట్ ఐటీ ఈజ్ ఇన్ లైమ్ లైట్. 1% అప్ ఐటీ ఇండెక్స్. పిఎస్యు బ్యాంక్స్ వీక్గా ఓపెన్ అయ్యాయి. మెటల్స్ హిందాల్కో వీక్గా ఓపెన్ అయింది. యూపీఎల్ వీక్గా ఓపెన్ అయింది. ది వీ స్లాబ్స్ ఈజ్ డౌన్. నిఫ్టీ మెటల్స్ ఈజ్ డౌన్ 0.8%. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే పాజిటివ్గా ఉన్నాయి, అదొకటి మంచి అనుకూలంగా కనిపిస్తుంది. 500 స్టాక్స్ బీఎస్సీలో పెరిగితే 279 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ ఈజ్ నౌ డౌన్ 0.5%. సో బ్యాంక్స్లో వీక్నెస్ అండ్ ఐటీ ఈజ్ అప్. ఫార్మాలో ఒక మిక్స్డ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. సో మిడ్ క్యాప్స్లో మనం గమనిస్తే బయర్ క్రాప్ సైన్సెస్ ఈ స్టాక్ 5% పెరిగింది. అలాగే గుజరాత్ గ్యాస్, జేకే సిమెంట్స్, జేటెక్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఆల్కైల్ అమైన్స్ 4.5% పెరిగింది స్టాక్ ఇవాళ. అలాగే హ్యాట్సన్ అగ్రో, స్నైడర్ ఎలక్ట్రిక్ అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇవి మనకు మిడ్ క్యాప్స్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. సుజలాన్ ఎనర్జీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కజరే సెరమిక్స్, పిఎస్పీ ప్రాజెక్ట్స్, ఫెనోలక్స్ ఇండస్ట్రీస్, ఓరియంట్ ఎలక్ట్రిక్ ఇవన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. సో రాజేంద్ర గారు ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చా ఈ టైంలో? ఫస్ట్ 15 మినిట్స్ వి షుడ్ వెయిట్ అండి, బికాస్ మార్కెట్ సెటిల్ అవడానికి టైం పడుతుంది. అండ్ ఐటీ కూడా స్ట్రాంగ్ ఓపెన్ అయినప్పటికీ ఐ థింక్ టాప్ లో కొద్దిగా సెల్లింగ్ కూడా రావటం చూస్తున్నాం ఈ ఫస్ట్ 5-2 మినిట్స్ లోనే. ఓకే, సో నా ఉద్దేశంలో వి షుడ్ వెయిట్ అని అనుకుంటున్నాను. బట్ నిఫ్టీ డిసైసివ్లీ అబౌవ్ క్లోజ్ అవుతేనే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో లాంగ్ తీసుకోవాలి, అదర్వైజ్ కొద్దిగా స్టే అవే అని చెప్తాను. ఓకే అండి, కుటుంబ వారు ఎనీ ఓపెనింగ్ ట్రేడ్ ఐడియాస్? ఐటీనే బెటర్ అనిపిస్తుందండి నాకైతే మాత్రం. డెఫినెట్లీ కొంచెం కాషియస్ గా ఉన్న మార్నింగ్ ఓపెనింగ్ మైల్డ్ సెల్ ఆఫ్ వచ్చిన ఎండ్ ఆఫ్ ది డే ఐటీ స్టాక్స్ ఏ పాజిటివ్ గా ఉంటాయి. ఎందుకంటే మరీ చాలా బ్రాడ్ అండ్ ర్యాలీ కనిపిస్తుంది. టాప్ 4 మీరు చూస్తే విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఇన్ని నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూస్తూ ఉంటాయి కనుక. కాబట్టి ఐటీలోనే కంటిన్యూ కావచ్చు. యూజువల్లీ ఒక సెక్టార్ కి ఫ్యాన్సీ తీసుకుంటే వీక్ టైం అప్పుడు అందులోనే డిఫెన్సివ్ గా చాలా మంది ఉంటారు అనమాట. కాబట్టి నేను అనుకుంటాం ఐటీ లుక్స్ గుడ్ ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్. ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, టీసీఎస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి పెర్ఫార్మెన్స్, ఎందుకంటే బైబ్యాక్ నడుస్తుంది కాబట్టి. మేబీ టీసీఎస్ కెన్ సర్ప్రైజ్ బై ఎండ్ ఆఫ్ ది డే బై టీసీఎస్. ఓకే అండి, మరికొన్ని మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం ఈలోగా. రిలయన్స్ ధనంజయ నాయుడు దగ్గర ఉన్నాయట 2140 రూపాయల్లో, 40 షేర్లు ఉన్నాయి. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదా ఉన్నవి హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ మీడియం టర్మ్ వ్యూ తీసుకుంటే కనుక డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 1835 ఒక బాటమ్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ 4 మంత్స్ లో కూడా ట్రేడ్ అవుతుంది స్టాక్. అండ్ 1708 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో 1928 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 50-70 రూపీస్ కరెక్షన్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో రిలయన్స్ యావరేజ్ చేయొచ్చు. ఉన్న పొజిషన్ మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఓకే, టాటా స్టీల్ 500 రూపీస్లో కొన్నారట వెంకటేష్. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ 250లో ఉన్నాయి. సో ఈ రెండు స్టీల్ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? స్టీల్స్ రేంజ్ బౌండ్ ఉండొచ్చు అండి ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం అనమాట. పోస్ట్ రిజల్ట్స్ మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ ఏదన్నా రావాలి. ఎందుకంటే కాస్త మెటల్ స్టాక్స్ అన్ని కూడా సబ్డ్యూడ్ ఉండొచ్చు. ఏదైతే ఈ వైరస్ క్లారిటీ వచ్చే వరకు గ్లోబల్ డిమాండ్ మళ్ళీ ఎట్లా ఉంటుంది కమాడిటీస్కి అనేది కూడా చూడాల్సి వస్తుంది. ఐ థింక్ 50% ప్రాఫిట్ బుకింగ్ ఇస్ గుడ్ అని చెప్పేస్తాను అంటాను. ఈవెన్
అంబుజ సిమెంట్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు సనత్ రెడ్డి. కరెంట్ లెవెల్స్లో బయింగ్ చేయొచ్చా అంబుజ సిమెంట్స్? రాజేంద్ర గారు, ఐ థింక్ సిమెంట్ ప్యాక్ రీసెంట్ కరెక్షన్ రావడం చూసామండి. షార్ట్ టర్మ్ లో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. 272 నుంచి ఆల్రెడీ 237 దా కరెక్ట్ అయింది. షార్ట్ టర్మ్ ట్రేడ్ కాబట్టి మీకు స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. క్లోజింగ్ 223 అయింది అంటే కనుక అక్కడ మీరు స్టాప్ లాస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. రైట్. సాంబశివ ప్రసాద్, అశోక్ లేలాండ్ 110లో, ఫెడరల్ బ్యాంక్ 90 రూపాయల్లో, లెమన్ ట్రీ హోటల్స్ 74లో, ఇలా అన్ని కూడా 400 షేర్లు చొప్పున ఉన్నాయి. లాస్ట్ బుక్ చేయాలా, వెయిట్ చేయొచ్చా? చాలా మంది కంగారు పడుతున్నారండి, జస్ట్ ఈ 500 పాయింట్స్ కరెక్షన్ వచ్చేపాటికి అనమాట. బట్ డెఫినెట్లీ దాన్ని మనం ఆ కంగారుని డిస్కౌంట్ కూడా చేయలేము, ఎందుకంటే కంటిన్యూస్ గా ఒక 4 మంత్స్ నుంచి ర్యాలీ ఏదైతే చూస్తారో దాన్ని బట్టి. బట్ ఆయన ఉన్న పోర్ట్ఫోలియోలో మీరు చెప్పిన కపుల్ ఆఫ్ స్టాక్స్ అయితే డీసెంట్ స్టాక్స్ కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఎస్ ఆఫ్ నో మాత్రం మార్కెట్స్ కెన్ కమ్ బ్యాక్ టు దేర్ మోటో ఇన్ జనవరి ఇట్సెల్ఫ్ అని చెప్పేసి అని అంటాం. కొంతమంది మెజెస్కో గురించి అడుగుతున్నారు రాజా, డివిడెండ్ పర్పస్ తో కొనొచ్చా అని అడుగుతున్నారు. అలాగే భమిడి శేఖరం, ఎందుకు ఇది ట్రేడింగ్ స్టార్టింగ్ ముందే 98% పడిపోయిందని అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒకటే రిప్లై అండి, సో ఎక్స్ డివిడెండ్ ఈ స్టాక్ వాల్యూలెస్ అయిపోతుంది అని మనం చెప్పడం జరిగింది గతంలోనే, ఎప్పుడైతే వీళ్ళు స్పెషల్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. కాబట్టి దీన్ని చూసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అందుకనే స్టాక్ కూడా పెద్దగా ఏం పెరగలేదు. కుటుంబరావు, ఏంటి ఈ టైంలో ఎక్స్ డివిడెండ్ కొనొచ్చా మెజెస్కో, ఆర్ షెల్ కంపెనీ అయిపోయిందా ఇది? వద్దంటారండి, ఇంకా లాంగ్ టర్మ్ కి ఓన్లీ ఒక దాదాపు 80-90 crores వర్త్ రియల్ ఎస్టేట్ ఉంటుంది కంపెనీలో అనమాట. దానికోసం అని చెప్పేసి అని ఆ కంపెనీని వాల్యూ చేసుకుని కొట్టడం అనే బదులు వేరే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్ గా లాస్ట్ 2-3 డేస్ ఇట్ వాస్ గుడ్ ఆపర్చునిటీ. టాక్సేషన్ పర్పస్ లో ఎవరన్నా డివిడెండ్ స్ట్రిప్పింగ్ చేద్దాం అని అనుకుంటే కనుక ఆ డివిడెండ్ స్ట్రిప్పింగ్ కోసం కొని ఉండాల్సింది. ఇప్పుడు ఎక్స్ డివిడెండ్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా టు బై. సో ప్రస్తుతం అయితే ఈ స్టాక్ ఓన్లీ బయర్స్ కనిపిస్తున్నారు, 5% దగ్గర ఫ్రీజ్ అయి కూర్చుంది మెజెస్కో. బట్ ఇక్కడ నుంచి ఈ కంపెనీ మళ్ళీ పెర్ఫామ్ చేస్తుందా లేదా అనేది తర్వాత రిజల్ట్స్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఓన్లీ ఫర్ స్పెక్యులేటివ్ బెట్స్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ కౌంటర్. తర్వాత ఫార్మాలో ఆఫ్కోర్స్ గ్లాండ్ ఫార్మా పాజిటివ్గా కనిపిస్తుంది. పిడిలైట్ ఈ స్టాక్ ఎక్కడ కొన్నా డబ్బులు వస్తున్నాయి అండ్ ఇట్స్ అప్ 2% నౌ, రికార్డ్ హైస్ దగ్గర పిడిలైట్ మనకు కనిపిస్తుంది. తర్వాత ఎస్ఐపి కోసం చిట్టి అడుగుతున్నారు, 2 స్టాక్స్ చెప్పండి. మనం ముహూర్త రోజు చెప్పిన చాలా స్టాక్స్ ఉన్నాయండి, ఆ లిస్ట్ ఒకసారి చూడండి, వాటిలోంచి మీ ఇష్టం వచ్చిన 2 స్టాక్స్ మీరు పిక్ చేసుకోండి. దివీస్ ల్యాబ్స్ అండ్ లారస్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్ కోసం 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు రావి చంద్రశేఖర్. చేయొచ్చా కుటుంబరావు? డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఒకేసారి కాకుండా పార్షియల్గా కొంచెం కొంచెం చొప్పున ఇన్వెస్ట్ చేయమంటాను. పోతారు, వెరీ గుడ్ చాయిస్ అండ్ గుడ్ సెలెక్షన్, డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్ మెయిల్ తీసుకుందాం. డిఎఫ్ఎం ఫుడ్స్ గురించి అడుగుతున్నారు మంత్రి రామకృష్ణ, డిఎఫ్ఎం ఫుడ్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇది? లిక్విడిటీ కొంచెం ప్రాబ్లం అండి స్టాక్ లో, అది గుర్తుంచుకోవాలన్నమాట. లిక్విడిటీ ఎక్కువగా ఉండదు స్టాక్ లో, ఎందుకంటే 365 అట్లా ట్రేడ్ అవుతున్నా కూడా రోజుకి ట్రేడింగ్ వచ్చేసే పాటికి నాట్ ఈవెన్ ఒక 100-200 షేర్స్ కూడా ట్రేడ్ కాదు చాలా రోజులు అనమాట. లిక్విడ్ ఫండమెంటలీ ఇట్ సౌండ్ స్టాక్, గుడ్ టర్న్ ఓవర్, మోర్ దాన్ 500 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, డీసెంట్ ఈపీఎస్ ఉన్న కంపెనీ, అన్ని పెర్ఫార్మ్ అన్ని ఉన్నాయి దానికి. రైట్. ఎంఫసిస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అలంబిక్ ఫార్మా, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఎస్కార్ట్స్, ఇవన్నీ మనకు బజింగ్ స్టాక్స్, గెయినర్స్ లిస్ట్లో ఉంటాయి. నష్టపోయే ఇప్కా ల్యాబ్స్, అజంతా ఫార్మా, ట్రెంట్, జీ ఎంటర్టైన్మెంట్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఇలాంటి స్టాక్స్ సెయిల్, ఇవన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఓపెనింగ్. లెటస్ సి డే లాంగ్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అనేది. రేపు ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ 5.